वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఈ కథ మొదలవుతుంది హిమాలయాల్లో అతిపెద్ద పర్వతమైన కైలాస పర్వతంలో. ఇక్కడుంటారు బాలగణేశుని తండ్రి గారైన భగవాన్ శివశంకరుడు, ఇంకా తల్లి పార్వతి, శివుని యొక్క అతిపెద్ద సేవకుడైన నందీశ్వరుడు, మరియు ఆయన యొక్క అతిపెద్ద గనులతో కూడిన సైన్యం కూడా ఉంది. ఇక్కడి నుండే మొదలవుతుంది మన బాలగణేశుని యొక్క కథ. ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవ్వర్నీ మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞమాత. జయహో భోలేనాథ్. దారి నుండి తప్పుకోనని నేను లోపలికెళ్ళాలి. క్షమించండి ప్రభు. మాత పార్వతీదేవి అన్నారు, ఎవరిని లోపలికి పంపొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశము ఇతరుల కోసం. నేను ఆమె పతిదేవుడను. తప్పుకో. ప్రియా, మీరు లోనికి ఎలా వచ్చారు స్వామి? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియా, అతను నా దాసుడు. పాపం, అతనికి ఎన్ని గుండెలుంటే నన్ను ఆపగలడు? కానీ నేను వాణ్ణి నాకు కాపలా పెట్టాను. అతని విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను. నన్ను ఆపి ఏం ప్రయోజనం? మీరు చెప్పింది సబబే ప్రభు, కానీ నంది ఈ విధంగా నా మాట వినకపోవడం ధర్మమూ కాదు. కోపగించుకోకు, అతన్ని క్షమించు. అతనికి కొంచెం బుద్ధి తక్కువ. లేదు, నంది చేసింది సరికాదు. వాడు మాత్రం ఏం చేయగలడు? స్వామి భక్తి కలవాడు. వాడికి తమ స్వామిని ఆపే ధైర్యం ఉండి ఉండదు. నాకు ఎలాంటి గనుడు కావాలంటే ఎవడైతే బుద్ధివంతుడో ధైర్యవంతుడో మరియు ఆజ్ఞ పాటించేవాడే ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గనుని తయారు చేస్తాను. జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. సరే అలాగే. అది ఇక్కడ గణేష్, గణేష్ ఏంటమ్మా నాయనా? గణేష్ నాయనా, గణేష్ చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంత వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు. ఆజ్ఞమాత, నేను ఎవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కాని ఆ ఆటపాటల్లో పడి మర్చిపోవు కదా? లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను కౌరీపుత్రుడినైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశమేమిటంటే, ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరిని లోపలికి పంపొద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరికి భర్త అయిన శివశంకరుణ్ణి. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో నేను ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వను. మొండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామము ఏదైనా కూడా సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. ఓరి మూర్ఖ బాలక! శాంతి, శాంతించండి ప్రభు. చిన్న పిల్లాడు, నేను వీడికి సర్ది చెప్పి దారి నుండి తప్పిస్తాను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించు. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలియదు. మాటతో చెప్పడం కాదు, ధైర్యముంటే నన్ను తొలగించి చూపించు. నన్ను రెచ్చగొట్టొద్దు, చెప్పేది విను. పిరికి పంద వినువు, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదుర్కొని చూపించు. చంపేశాడురా బాబు, నన్ను చంపేశాడు. సేనాధిపతి, నువ్వు నీ సైన్యంతో వెళ్ళు, ఆ మూర్ఖ బాలుణ్ణి ఓడించు. వెళ్ళు. ఆజ్ఞ మహాప్రభు. పదండి. అదిగో అనర్థం, ఘోరమైన అనర్థం. భగవాన్ శంకరుడు కోపంలో ఈ అనర్థం చేస్తున్నారు. బాలగణేశుణ్ణి ప్రేమతో సర్ది చెప్పకుండా అతని యుద్ధంలో ఓడించడానికి గణసైన్యాన్ని పంపిస్తారా? నేను మధ్యవర్తిత్వం వహించవలసిందే. ఆగండి, ఏంటి మూర్ఖత్వం? ఒక్కగానొక పసిపిల్లాడితో ఇంతమంది సైనికులు పోరాటమా? వెనక్కి వెళ్ళండి. నాయనా గణేష్, నువ్వు కూడా వీళ్ళలా మొండిగా ప్రవర్తించకూడదు. మొండిగా నేను కాదు, తండ్రి గారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి నాయనా, మార్గం నుండి తప్పుకో. నేను గనక తండ్రి గారి ఆజ్ఞ పాటిస్తే మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని నేనెప్పటికీ ఉల్లంఘించలేను. ముందు కేకు, పెద్దలు చెప్పిన మాట వినాలి, దారి నుండి తప్పుకో. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మది, నేను తప్పుకోను. వీడిని దారి నుండి తప్పించాలి, లేకుంటే శంకర భగవాను కోపంతో అనర్థమే అవుతుంది. చూడు నాయనా, నా మాట వింటే కనుక నీకు పురస్కారం ఇస్తాను. పురస్కారం ఆశ చూపించి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? ఇది మీకు శోభించదు బ్రహ్మదేవా. నాకు కోపం తెప్పించొద్దు బాలుడా, తప్పుకో. లేకపోతే మీరు నన్ను బెదిరిస్తున్నారా? నేను మాత్రం భయపడ్ను. వీడిని వశపరుచుకోవాలంటే బలప్రయోగం చేయక తప్పదు. నేను నిన్ను దండిస్తున్నాను. ఈ బాలునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం సరికాదు. ఘోరమైన అనర్థం జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా. దేవి, శంకర్ భగవానుని క్రోధం చరమసీమలు దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నారు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింపచేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. స్వామి, నా పుత్రుణ్ణి వధించారా? నాయనా గణేష్, నాయనా గణేష్, ఎంత పని చేశారు ప్రాణనాథ! క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణి వధించారా? ఇక మీ దేవతలంతా మౌనంగా ఈ ఉదంతానంతా చూస్తూ ఉండిపోయారా? ఎవరికి ఈ అమాయకపు పిల్లవాడిపై దయ రాలేదా? ఈ ఒక చిన్న పిల్లవాడిని ఓడించడం ఇంత అవసరమా? ఏకంగా దేవతలంతా ఇక్కడికే వచ్చారు. చెప్పండి, మీరంతా మౌనంగా ఎందుకున్నారు? మీ క్రోధం శాంతించిందా ఈ పసివాడి ప్రాణం తీసుకోవడంతో? లేకుంటే నా ప్రాణాలు కూడా తీసుకోండి. నాకు నా పుత్రుడు ఎలాగైనా కావాలి, ప్రాణంతో. మీరు వీడికి ప్రాణదానం చేయాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? నేను న్యాయం కోరుతున్నాను. నా పుత్రుడు నిర్దోషి, వాడు నా ఆజ్ఞని పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించి ఉండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా పుత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాలని త్యగిస్తాను. మీరు మీ కోపంలో మీ పుత్రుణ్ణే వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాలగణేశునికి తిరిగి జీవం పొయ్యవలసిందే. లేకుంటే ఈమె క్రోధం ఈ సృష్టినంతటినీ సర్వనాశనం చేస్తుంది. వాస్తవంలో దేవి పార్వతి ఆగ్రహం అనుచితం కాదు. క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడితో తల మొండె నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదో బాలుని గణేష్ యొక్క మొండెతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయొద్దు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళండి, వెళ్ళి అలాంటి బాలుని తలని తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకునుంటుందో. ఆజ్ఞ ప్రభు. ఆలస్యం చేయకండి. సమయం మించిపోతే ఈ బాలుడిక ప్రాణం పొందలేడు. ఆజ్ఞ. ఓరి మూర్ఖులారా, ఏం తీసుకొచ్చారు? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ బాలుడు ఒక్కడే లభించాడు. మేము అతని శిరస్సునే తీసుకుని వచ్చాం. ఏనుగు శిరస్సా? ఆలోచించడానికి ఇది సమయం కాదు బోలేనాథ్. వెంటనే ఈ శిరస్సును అతికించి బాలగణేశునికి జీవనదానం చేయండి. బాబే, చూసావా దేవి, ఇతడు జీవించాడు. మీరు ఇతనికి ప్రాణాలైతే ఇచ్చారు ప్రభు, కానీ ఈ రూపంలో వీణ్ణి చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. చింతించకు ప్రియా, అలా ఏమీ జరగదు. నేను ఇతనికి వరం ఇస్తున్నాను. యుగ యుగాలకి ప్రజలు ఇతనికి పూజలు చేస్తారు. ఈ అద్భుత బాలుడు భూవాసునికి శుభం చేస్తాడు. నేను ఇతనికి వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డూలతో నైవేద్యం పడతారు.